Abu. Abra! రాజన్న, అక్కడ బండి కుద్దుకొని కిందకి వెళ్ళినట్టు కనిపిస్తోంది. బండి అక్కడికి పోని. బండి గుద్దుకుని వెళ్తే ఇక్కడే అక్కడ ఉండాలి కదా. ఇది బండి గుద్దుకున్నట్టుగా లేదు, ఇది ఏనుగై ఉంటుంది. దానికి 20-22 ఏళ్ళు వయసు ఉండొచ్చు. ఏనుగు టైర్ని ఎలా దొర్లించుకుంటూ వస్తుందిరా, మరీ పిచ్చి వాళ్ళ మాట్లాడకు. అటు డౌన్గా ఉంది, ఇక్కడెక్కడా లేరంటే అక్కడ కింద ఏమైనా గుట్ట కింద ఇరుక్కుని ఉంటాను. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూసి వద్దామా? మన వల్ల అవుతుందా? ఎందుకంటే ఏనుగొచ్చినా తప్పించుకోవచ్చు, కానీ ఒక 8 అడుగులు పాము కాటేస్తే మెడికల్ కాలేజీలో కూడా చేర్చుకోరు. అలాంటప్పుడు వెళ్ళాలంటావా? వెళ్ళి చూసి తీరాలిరా. రండ్రా. అలాగే. అన్నా జాగ్రత్త, పొదల్లో పాములు ఏమైనా ఉంటాయి. ఆ పాము ఏనుగు. ఆ ప్రభాబు, దీని శబ్దం వింటే ఏదైనా భయపడుతుందిరా. లేకపోతున్నావు కదూ, నీలో పట్టుదలుండాలరా. దిగ్గు లేకుండా ఏడుస్తున్నావురా. రేయ్, 50 సంవత్సరాలకు ముందు అడవిల్ని కొట్టి వ్యవసాయం ప్రారంభించాంరా. మనోబలంతో అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డాం, అధిగమించి నిలబడ్డాం. దాదాపు 150 అరటి చెట్లను కూల్చేసిన ఒక మదగజాన్ని ఒంటరిగా వెళ్ళి దానిని అడ్డుకుని ఆపినవాడురా మీ నాన్న. ఇంకో విషయం, 4.5 అడుగుల కొమ్ముల కింద ఇరుక్కుని కూడా నేను భయపడి ఏడవలేదు. నీలా కూర్చుని కన్నీళ్ళు పెట్టుకోలేదురా. ఇరవై రోజులుగా నరకాన్ని తట్టుకుంటూ ఆయుష్ను పెంచుకున్నాన్రా. 21వ రోజు ఇదిగో ఈ వేలి సాయంతోనే కార్ట్రిజ్లాగాన్రా. ఈ ఒంటి కండుతోనే నేను శత్రువుకి గురిపెట్టాను. బుల్లెట్ దిగిన బాధలో ఉన్నాను, అయినా నన్ను చంపడానికి నేరుగా దూసుకొస్తున్నప్పటికీ నేనున్న చోటు నుంచి కనీసం 1 ఇంచు కూడా కదలలేదురా. నా కంటి పక్కనే ఏనుగు కొమ్ము ఈ కాడి కిందకొచ్చి పోరాడిన తరువాతే అది కన్ను మూసిందిరా. టార్జన్ లాంటోడు మా నాన్ననేగా, నీ స్నేహితులతో గొప్పగా చెప్పుకునేవాడివి. నీలో ప్రవహిస్తున్నది నా రక్తమే అయితే కన్నీళ్లు మాని ఎక్కడి నుంచి తప్పించుకో, పోరా. లేదంటే నా చేతులతోనే నిన్ను కాల్చిపారేస్తాను. ఏం కోసం?